మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అత్యధిక వార్డులను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్ పార్టీ వలసలకు తెరలేపింది. మైదుకూరు మున్సిపాలిటీ 19వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వెంకటాపురం యాపరాలపల్లె గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ మరింత బలోపేతం అయ్యేలా భూమిరెడ్డి రామకృష్ణ, కసెట్టి అరుణ్ కుమార్లతో పాటుగా మరికొన్ని కుటుంబాలు ఎమ్మెల్యే సిట్టిపల్లి రఘురామరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనుకొని మళ్ళీ చూడు చేసుకో సార్ తో చెప్పి చేపించాం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇట్లా రేగులు చెప్పి 20 ఇళ్ళకు శాంక్షన్ చేస్తే పెట్టుకోండి. కొత్త స్థలం ఉంటే 6th క్లాస్ ఎక్కడా రూబిల్స్ 14 డబ్బు వచ్చిందా అమ్మఒడి అమ్మఒడి ఇది ఎవరికి వచ్చింది నీకు వచ్చింది అమ్మా నీకేమో 1 రూపాయి ఇచ్చాదా లేదా బాగా చదివిస్తుమ్మా జగన్ ఇచ్చేది చదివియాలని పిల్లలకు ఆడపిల్లలు ఎందుకు లేవు పిల్లలు తీసుకోవాలని పోవాలి అన్నిటిలో 50% ఇల్లు ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు ఆడపిల్లలే ఏమైతావు ఇంజనీర్వా డాక్టర్వా చెప్పు అభిప్రాయం చెప్పు సార్కు అమ్మఒడి కానీ రైతు విద్యాజీవన కానీ లేకపోతే చేయూత కానీ పెన్షన్లు కానీ ఆసరా కానీ కనీసం అందరికి బాగా చెప్తారు పెన్షన్ ఇంటికెళ్ళి మిషన్లు ఇస్తాడో లేదా ఆరికి ఆరికే తీసుకుపోయాలా అదే ఇంటికాడికి పోయాలా మిషన్ బాగా కాపాడు చూసుకోండి బాగుంది లోపల అందరికీ చేస్తుంది ఆయన వెంకటేశ్వర సార్ అండి ఎప్పుడు జరిగింది సార్ మరి కొంచెం చేసామంటే మనం అయ్యా
వైఎస్ఆర్ వచ్చినాయంటే మేము నా మాయాలకు పింఛన్ కూడా పర్సంటేజ్ లేకుండా పింఛన్ వచ్చాంది. తెలుగుదేశం ఉన్నప్పుడు పర్సంటేజ్ అడుగుతా అన్నారు. ఏం పని చేయలేదు. మాయానకు కూడా పింఛన్ వచ్చాను. ఇప్పుడు మా మామకు కూడా వచ్చాను. వైఎస్ఆర్ సార్ మనకు ఏంటంటే కరెంట్ వాళ్ళ మీద కేసు పెట్టినారు. ఇట్లా లైన్ ఎత్తి కింద ఉన్నాయనేసి ముందు చాలా సార్లు అర్జీ పెడితే పలకలేదు. అమౌంట్ ఏమన్నా వచ్చేది ఏర్పాటు చేస్తుంటే ఇంకా వేరేది ఏమి వచ్చేది.